Hi friends, welcome to the question of the day series. Today's question is on the topic quadratic equations. If a and b are the roots of this quadratic equation, it is a mixed topic on quadratic equations and also progressions. Okay, a and b are the roots of x square minus 3x plus b, and c comma d are the roots of x square minus 12x plus q, where a b c d forms a gp. Then find the value of q plus p by q minus p. So this can be solved by using assumption method. If you do not practice these assumption methods questions, then definitely you can solve in normal way. So how to solve this? Ikkada chudandi, there is a quadratic equation x square minus 3x plus p equal to 0, and the roots are a comma b. Okay, and there is another quadratic equation x square minus 12x plus q, and where the roots are c comma d. ఇప్పుడు చూడండి, మీకు ఒకటైతే తెలుసు, వాడు ఇచ్చేసాడు, ఏం చెప్తున్నాడు చాలా క్లియర్గా, ఏబి అండ్ సిడి ఆర్ ఇన్ జ్యోమెట్రిక్ ప్రోగ్రెషన్. జ్యోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే దేర్ కామన్ రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు పి అంటే ఏంటి? పి నథింగ్ బట్ ఆర్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ రూట్స్, ఏబి ఈక్వల్ టు సి బై ఆర్ పి, సిడి ఇక్కడ ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ క్యూ. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఏ ప్లస్ బి మైనస్ బి, ఇక్కడ మైనస్ బి బై ఏ కదా, ఏ ప్లస్ బి అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, ఇట్ ఈస్ 3, ఇయర్ సి ప్లస్ డి ఈస్ 12. సో ఏ టూ నెంబర్స్ యొక్క సమ్ అనేది 3 ఉంటుంది, అండ్ ద నెంబర్ షుడ్ బి ఇన్ జ్యోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు నేను ఏబిఎల్ అనేవి 1, 2 తీసుకున్నాను అనుకోండి, 1, 2. సో 1 × 2 = 2, ఓకే, అండ్ 1 + 2 = 3, అండ్ 1, 2 మేబీ ఇన్ జ్యోమెట్రిక్ ప్రోగ్రెషన్ విత్ కామన్ రేషియో 2. ఓకే, అలానే సిడికి వచ్చామనుకోండి, ఎంత సి ప్లస్ డి ఎంత ఉండాలంట, 12 ఉండాలి, అండ్ సిఇంటూ మల్టిప్లై చేసినప్పుడు కామన్ రేషియో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 ఉండేటట్టే ఉండాలి. ఎందుకు, ఏబిసిడి 4 నెంబర్స్ మనకి జ్యామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి. సో నేనేం తీసుకోవచ్చు, 8 and 4 ఆర్ 4 and 8 తీసుకోవచ్చా? ఎస్, 4, 8. 4 + 8 ఎంత, 12. సో కాబట్టి నాకు ఇప్పుడు నెంబర్స్ ఏమవుతాయి, 1, 2, 4, 8. సో దీస్ ఆర్ ఇన్ దీస్ ఆర్ ద నెంబర్స్ ఏబిసిడి ఫార్మ్స్ జిపి. సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, క్యూ ప్లస్ పి. క్యూ అంటే ఎంత, సిఇంటూడి, 8 × 4 = 32, అండ్ ఏ × బి = p, అంటే 1 × 2 = 2. సో చెప్పండి, క్యూ ప్లస్ పి 32 + 2 / 32 - 2 అంటే ఎంతమ్మ, 34/30, దట్ ఈస్ ఈక్వల్ టు 17/15. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ఎగ్జంప్షన్ బట్టి చేసుకోవాల్సింది. సార్, మాకు ఎగ్జంప్షన్స్ అంత ఎగ్జామ్లో ఫాస్ట్గా రాలేదు, మరి ఎట్లా చేయాలి? ఓకే, దెన్ యూ కెన్ సాల్వ్ ది నార్మల్ మెథడ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ పి ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ క్యూ ఈక్వల్ టు 0. సేమ్ ఇక్కడ ఏంటమ్మా, మీకు ఏబి ఆర్ ద రూట్స్, సో ఏ ప్లస్ బి 3 వచ్చింది, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ పి. ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 12, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ క్యూ. నవ్ యూ హ్యావ్ టు సాల్వ్ ద వాల్యూ ఆఫ్ క్యూ ప్లస్ పి బై క్యూ మైనస్ పి. సో నాకు ఫస్ట్, సపోజ్ ఇఫ్ ఐ నో ద వాల్యూ ఆఫ్ క్యూ బై పి, అండ్ ఆఫ్టర్ అప్లయింగ్ కాంపోనెంటో అండ్ డివిడెండో, ఐ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ క్యూ ప్లస్ పి బై క్యూ మైనస్ పి. సో కాబట్టి క్యూ బై పి నేను ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ బై పి అంటే ఏంటమ్మా, సారీ ఇక్కడ సి కామా డి కదా, సారీ దీస్ ఆర్ సి ప్లస్ డి అండ్ సి మైనస్ డి. సి ప్లస్ డి ఈస్ 12, అండ్ సి మైనస్ సిడి ఈస్ క్యూ బై పి. క్యూ బై పి అంటే సిడి బై ఏబి అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ సపోజ్ వాడు ఆల్రెడీ మనకి ఏం చెప్పాడు, చాలా క్లియర్గా ఒకటి మెన్షన్ చేశాడు. ఏం చెప్పాడు, ఏబిసిడి ఆర్ ఇన్ జిపి. ఫర్ సపోజ్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఏ అనుకుంటాను, బి అనేది ఏఆర్ అనుకుంటాను, సి అనేది ఏఆర్ స్క్వేర్, అండ్ డి ఏఆర్ క్యూబ్ అనుకుంటాను. ఓకే, అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు సిడి ఏమవుతుందమ్మా, ఏఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్ క్యూబ్, ఏబి ఏమవుతుంది, ఏ ఇంటూ ఏఆర్. సో ఇప్పుడు నాకు ఏఏఏఏఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, నాకు ఎంత వస్తుంది, ఆర్ పవర్ 4 ఈజ్ ద వాల్యూ ఆఫ్ క్యూ బై. మరి ఆర్ ఎంత, కామన్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దిస్ కెన్ బి సాల్వ్డ్ బై యూజింగ్ సి ప్లస్ డి బై ఏ ప్లస్ బి. దీన్ని బట్టి నేను ఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సి ప్లస్ డి అంటే ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్. సో ఏఆర్ స్క్వేర్ కామన్ తీసా అనుకోండి, 1 + r. ఏ ప్లస్ బి, ఏఆర్లోని ఏ కామన్ తీసా అనుకోండి, 1 + r. సో ఏ 1 + r, ఏ 1 + r క్యాన్సిల్, సో యూ విల్ గెట్ ఆర్ స్క్వేర్.
బట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి ప్లస్ డి? సి ప్లస్ డి వాల్యూ ఎంతమ్మా? ఇట్ ఈస్ 12. ఏ ప్లస్ బి 3. సో 12/3 దట్ ఈస్ 4. సో ఆర్ స్క్వేర్ 4 అయితే ఆర్ పవర్ 4 ఎంత అవుతుంది? 4 స్క్వేర్ 16. సో నాకు ఇప్పుడు ఏమొచ్చింది? క్యూ బై పి ఈక్వల్ టు 16. కానీ నాకు కావాల్సింది ఏంటి? క్యూ ప్లస్ బి బై క్యూ మైనస్ పి. సో అప్లై కాంపోనెండో అండ్ డివిడెండో, క్యూ ప్లస్ పి బై క్యూ మైనస్ పి. 16 అంటే 16/1. సో 16 + 1 = 17 బై 16 - 1 = 15. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? దట్ ఈస్ 17/15, ఆప్షన్ డి. సో దాట్ విల్ బి ద జనరల్ మెథడ్ యూ హ్యావ్ టు ఫాలో టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఎగ్జంప్షన్ మెథడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, అండ్ ఇది కూడా టైం పడుతుంది కొంచెం. మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇట్స్ ఓకే. క్లియర్? సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. జై హింద్.